విడుదలైన 2 ఏళ్లు గడిచినా కూడా ఇప్పటికీ అర్జున్ రెడ్డి పేరు మార్మోగిపోతోంది. తాజాగా హిందీలో కూడా అర్జున్ రెడ్డి దుమ్ము దులిపేస్తున్నాడు. ఈ సినిమాను అక్కడ కబీర్ సింగ్ పేరుతో రీమేక్ చేశాడు దర్శకుడు సందీప్ రెడ్డి వంగ. షాహిద్ కపూర్ హీరో కావడంతో సినిమాపై అంచనాలు కూడా తారాస్థాయిలోనే ఉన్నాయి. ఇప్పుడు అదే కలెక్షన్ల రూపంలో కూడా కనిపిస్తోంది. సినిమాకు కాస్త యావరేజ్ స్టాక్ వచ్చినా కూడా కలెక్షన్లు మాత్రం అదిరిపోతున్నాయి. తొలి రోజు ఈ చిత్రం ఏకంగా 21 కోట్లు వసూలు చేసింది. షాహిద్ కపూర్ సినిమాలకు కొన్నేళ్లుగా కనీసం 10 కోట్ల ఓపెనింగ్ కూడా రావడం లేదు. కానీ కబీర్ సింగ్ మాత్రం ఏకంగా 20 కోట్లకు పైగా తీసుకొచ్చింది. ఇదే ఇప్పుడు సంచలన విషయం. పైగా వీకెండ్ అయ్యేంత వరకు కూడా ఈ చిత్రం దూకుడు తగ్గేలా కనిపించడం లేదు. ఖచ్చితంగా 100 కోట్ల క్లబ్లో కబీర్ సింగ్ చేరిపోవడం ఖాయంగా కనిపిస్తోంది. అయితే విజయంతో పాటు విమర్శలు కూడా ఇప్పుడు ఈ చిత్రానికి వస్తున్నాయి. ఖచ్చితంగా తెలుగులో అర్జున్ రెడ్డి ఎలాంటి సమస్యలు అయితే ఫేస్ చేశాడు, ఇక్కడ కబీర్ సింగ్ విషయంలో కూడా తప్పేలా కనిపించడం లేదు. ఇప్పటికే కొన్ని మహిళా సంఘాలు కూడా సినిమాలో అమ్మాయిల మనోభావాలు దెబ్బతీసేలా సన్నివేశాలు ఉన్నాయంటే ఆరోపిస్తున్నారు. దాంతోపాటు మెడికల్ కాలేజ్ తీరు కూడా తప్పుగా చూపించారని చెబుతున్నారు. ఇలా కొన్ని వివాదాలు కనిపిస్తున్నా కూడా సినిమా మాత్రం దుమ్ము దులిపేస్తోంది. కానీ తెలుగులో పాత్ బ్రేకింగ్ సినిమా అయినట్లు హిందీలో మాత్రం కావడం కష్టమే అంటున్నారు విశ్లేషకులు. ఇక ఈ సినిమాలో షాహిద్ కపూర్ అద్భుతంగా నటించినా కూడా అక్కడక్కడ విజయ్ దేవరకొండను ఇమిటేట్ చేసినట్లు అనిపిస్తుంది. కియారా అద్వానీ అయితే పూర్తిగా షాలిని పాండేలా మారిపోయింది. హలో, మిమ్మల్ని సినీ సెలబ్రిటీస్ రియల్ స్టోరీస్ ఏంటో తెలుసుకోవాలనుందా? లేటెస్ట్ గా రిలీజ్ అయ్యే మూవీ రివ్యూస్ నేను చెప్తే వినాలనుందా? ఇంకెందుకు ఆలస్యం, యోయో సినీ టాకీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్. అన్నట్టు ఇంకో విషయం మర్చిపోయాను, కింద ఒక గంట సింబల్ ఉంటుంది, దాన్ని లాగి బట్టి ఒక్కటి కొట్టండి.